హైదరాబాద్ వచ్చి షూటింగ్ స్టార్ట్ చేయడమే. మరి ఆ గణేష్ గారి గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరకటం ఏంటి బాబాయ్, తను చేసిన నేరాలు, ఘోరాలు, హత్యలు పూసకొచ్చినట్టు తనే చెప్పాడు, అన్ని రికార్డ్ చేసుకున్నా. ఓకే ఓకే, త్వరగా వచ్చాయి. ఓకే బాబాయ్. హలో. హలో, ఐజీ గారు ఉన్నారమ్మా? మీరెవరండి? నేను రిపోర్టర్ మాధవరావు మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఇస్తున్నాను. హలో సార్, నమస్తే. నమస్తే, నేను మాధవరావు అని. చెప్పండి మాధవరావు గారు. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం టేపులు వీడియోల్లో రెడీగా ఉంది. ఐ థింక్ యు కెన్ ప్రొసీడ్ నౌ. ఓకే. ఓ గ్యాంగ్స్టర్ కథ కోసం వచ్చింది, నాకు సర్ప్రైజింగ్ గా లవ్ స్టోరీ దొరికిందిరా. అంతా నా అదృష్టోరా? అందుకే మన లవ్ స్టోరీ వదిలేసావా? మీ ఇద్దరి మధ్య నేనెందుకు? ఇద్దరి మధ్య ఉంటే బలైపోతాం బాబోయ్. కొన్ని లవ్ స్టోరీ సినిమాలోనే బాగుంటాయి, జీవితంలో బాధగా ఉంటాయి. అవును, బాధగానే ఉంది. నీ సినిమా కోసం మొన్న బల్జయ్య నిన్న గాని ఈ రోజు నన్ను జస్ట్ వాడుకున్నా అంతేగా. బుజ్జమ్మా, నేను నిన్ను వాడుకోవాలనుకుంటే నువ్వంటే నాకు ఇష్టమే బుజ్జమ్మా, కానీ నా ఫస్ట్ లవ్ సినిమా, నాకు నా సినిమా పట్ల కమిట్మెంట్ ఉంది, కాబట్టే నీకే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. అంటే మన కథ అయిపోయిందా? నీ భాషలోనే అడుగుతున్నాను చెప్పు, మన లవ్ స్టోరీకి ఇది ఇంటవెల్లా, ది ఎండ. పేపర్ మీద ఉన్న అన్ని కథలు తెర మీదకి ఎక్కువ బుజ్జమ్మా, ఇది ఇంటర్వెల్ కాదు, ది ఎండ్ కాదు, అర్థాంతరంగా ఆగిపోయినా అందమైన ప్రేమ కథ అనుకో. చూస్తా, నన్ను ఇంత బాధ పెట్టి నువ్వు సినిమా ఎలా తీస్తావో చూస్తా. ఏ బుజ్జమ్మా, రేపు మన అభి హైదరాబాద్ పోతుండు, మన మీద సైన్మా తీస్తాడు, మీకు నచ్చినంత తాగుండ్రి, తినుండ్రి, మజా చేయుండ్రి. అభి, మన సైన్మాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబా. ఏ ముసలే, గణేష్ అన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, గణేష్ అన్న క్యారెక్టర్ ఎవరైతే బాగుంటది? నాకైతే రామారావు నాగేశ్వరరావే సూపరా. గణయ్ సిత్తూరు నాగే గారిని తీసుకురమ్మలేదు. నువ్వేంటి తీసుకురారా? ఈ కాలం హీరోల గురించి నాకేం తెలుసురా? బుజ్జమ్మని అడగండి, 24 గంటలు టీవీ కత్తుకుపోద్ది. తీసేది నీ సినిమా అయితే ఆళ్ళు ఇల్లు హీరోలేంటి, నువ్వే హీరోగా చేయొచ్చుగా. బుజ్జమ్మా సూపర్ జోక్, గణేష్ హీరో, యాక్షన్. హలో, నేనేం జోక్ చేయలేదు. గణేష్ కేం తక్కువ, ఒడ్డు పొడుగు ఉంగరాల జుట్టు, హీరోలాగే ఉంటాడు కదా. హలో, ఒడ్డు పొడుగు ఉన్న వాళ్ళందరూ హీరోలు అయిపోలేరు, దానికి టాలెంట్ ఉండాలి, కెమెరాని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. నేనొక్కసారి డిసైడ్ అయితే ఎవ్వనన్నా ఫేస్ చేస్తా, ఏదైనా ఫేస్ చేస్తా. నీ సైన్ మల, నేనే హీరో, ఇది ఫేస్. హీరో ఇడా, నేనే హీరో. గని ఏం నువ్వు మాట్లాడేది? ఈ దెబ్బతో దునియా మొత్తం గద్దల కొండగలిచాడు తలవల, తెలుస్తుంది తెలుస్తుంది. అది కాదు గని, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏం బ్రో, నేను చెప్పిన కదా నువ్వు విని, ఇప్పుడేంద్రా నువ్వు చెప్పింది నన్ను వినమంటున్నావు. నీ సైన్మాల నేను హీరోగా చెయ్యొచ్చా అని అడగలేను. నీ సైన్మాల నేనే హీరో అని చెప్తున్నా. ఓకేనా? 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 రేయ్, డైరెక్టర్ సబ్ ఓకే చెప్పి సపోర్ట్ కొట్టురా. అసలు ఏమనుకుంటున్నాడు గణేష్, ఓవర్ నైట్ హీరో అయిపోతాడా? కత్తులతో ప్రాణాలు తీగలరు, సినిమాలు తీయలేరు. డైరెక్షన్ చేసినప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చుగా. జీవితంలో కాంప్రమైజ్ కాకే సినిమాల్లోకి వచ్చా, సినిమాల్లోకి వచ్చాక కాంప్రమైజ్ ఏంటి? ఆవేశం ఆలోచనలే కాదు, అవకాశాలను కూడా చంపేస్తుంది. ఓహో,
మీరు కూడా నీతులు చెప్తున్నారా? పూత సినిమాలు నడిపే ఆపరేటర్ కూడా నీతులు చెప్పేవాడే. ఈ థియేటర్ కూడా గణేష్దే. కూలగొట్టి కళ్యాణ మండపం కడతాన్నాడు. నేనే బతిమాలి, అదేదో నే పోయా కట్టుకో, అంతదాకా దాన్ని ముట్టుకోకొని కాళ్ళు గడ్డం పట్టుకున్నాను. భూతో నీతో సినిమా ఆడాలి, ఎందుకంటే ఆ ప్రొజెక్టర్ ఆడందే ఈ గుండె ఆడదు. నాకు సినిమా అంటే అంత పిచ్చి. మా నాన్న ఈ థియేటర్లోనే ఆపరేటర్గా పనిచేశాడు, అందుకే చిన్నప్పటి నుంచి ఆ పిచ్చి మొదలైంది. ఆ పిచ్చే నన్ను మద్రాసు దాకా తరిమింది. ఆ పిచ్చే నన్ను 6 నెలల్లో అసిస్టెంట్ డైరెక్టర్ని, 6 ఏళ్లలో డైరెక్టర్ని చేసింది. నాకు సినిమా వచ్చింది. ప్రాణం పెట్టి రాసుకున్న కథ, ప్రాణం పోసుకుంటున్న కళ. 10 రోజుల్లో షూటింగ్ అనగా ప్రొడ్యూసర్ వచ్చి మా బామ్మర్దే వినాలన్నాడు. నేను రావు గోపాలరావు గారిని అన్నాను. నేనెంత బతిమాలన్నా తను వినలేదు. నేను ఆయన మాట విందాచుకోలేదు. ఆఫీస్ నుంచి ఆవేశంగా బయటకు వచ్చేసాను. అయ్యో మరెలా? ఆ ఈ సినిమా కాకపోతే ఇంకోటి, ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంతమంది అనుకున్నాను. అసలు నాకు ఛాన్సే దొరకకపోతుందా అనుకున్నాను. కానీ ఇప్పటిదాకా నాకు అవకాశం ఏరాలిందన్న. నేను చచ్చిపోయేలాగా ఒక్కసారి నా మెగాఫోన్ పట్టుకుని అనాలనేది నా ఆశ. కానీ వెళ్ళిపోయే లోపల నా ఆశ చచ్చిపోయి చచ్చిపోయింది. ప్రతి అవకాశంలోనూ కష్టం ఉంటుంది. మనం కష్టం దూరం చేయాలనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే అవకాశం దూరం అయిపోతుంది. అయినా కష్టపడిన డైరెక్టర్ ఎవర్రా? నీ సినిమా జనం చూడాలి, నవ్వాలి, ఏడవాలి, చప్పట్లు కొట్టాలి, విజిలేయాలి, అంటే నీ గుండె తడవాలి. నేను చేసిన తప్పు నువ్వు చేయకు నాన్న, నా మాటను ఈసారికి అడ్జస్ట్ అయిపో. మీరు కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నారు, అంతేగా బాబాయ్? నేను కాంప్రమైజ్ అవ్వమనట్లేదు, అడ్జస్ట్ అవ్వమంటున్నాను. ఈ పని మానేసి ఇంకో పని చేసి బతకడం కాంప్రమైజ్, ఇదే పనిని ఇంకోలా చేయడం అడ్జస్ట్మెంట్. హీరో ఎవరైతే నీకేంట్రా? యు ఆర్ ఏ డైరెక్టర్. యు కెన్ క్రియేట్ హీరోస్, యు కెన్ క్రియేట్ వండర్స్, యు కెన్ డూ మిరాకిల్స్. ఎవరినో కాదు, నిన్ను నమ్ముకున్న సినిమాది. తీస్తాను బాబాయ్, నేను ఈ నమ్మకాన్ని నిలబెడతాను. నువ్వు సినిమాని డైరెక్ట్ చేయలేదేమో బాబాయ్, నా జీవితాన్ని డైరెక్ట్ చేశావు. నిన్ను జన్మలో మర్చిపోలేను బాబాయ్. బెస్ట్ ఆఫ్ లక్. గద్దలకొండ గణేష్ అంట, వాడేదో పెద్ద మహానాయకుడు మహానుభావుడు అయినట్టు వాడి మీద సినిమా తీయడానికి వెళ్ళాడంట వీడు. ఇప్పుడు వాడేమో నేనే హీరో, నువ్వే డైరెక్టర్ అంటున్నాడంట. వీడి సినిమా పిచ్చి వీడిని ఎక్కడిదాకా తీసుకెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు అన్నయ్య. మీరు హీరోగా నాకు ఓకే. డైరెక్టర్ సాహెబ్ చెప్తారు, కానీ ముందు ఆడిషన్ చేయాలి. అంటే టెస్టింగ్? డైలాగ్ ఎలా చెప్తారో నేను చూడాలి. ఎనీ సినిమా డైలాగ్, ఏదైనా పర్లేదు. ఒక్కొక్కరి కాదు, వంద మంది మంపు. వంద అయిపోయ్, వంద ఏంటి రీడు, బొంద కష్టమేడు. యాక్టింగ్ కష్టం అంటానండి. అరే దాని తర్వాత ఏంద్రా దీని తల్లి. ఎక్కువ ఎక్కువ ఎక్కువైనా ఎక్కువైనా పర్లే, తక్కువ కావడం పంపు. షేర్ఖాన్ పంపు. సార్ డైలాగ్ యాసిస్ చెప్పక్కర్లేదు, మనం చాలా రియలిస్టిక్ సినిమా తీస్తాం సార్. సేమ్ డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి, చాలా న్యాచురల్ గా, చాలా క్యాజువల్ గా. నా స్టైల్ నాచురల్ నాచురల్ గా, ఎక్దమ్ నాచురల్. చూడు, ఓకే పోయి చూడు, రెడీ పమ్మో. అబ్బో ఈ గ్యాప్ లో పడ్డాడండి. ఇప్పుడు చూడు, ఎన్ యాక్షన్. అబే షేర్ ఖాన్, ఒక్కొక్కడిని పంపుతున్నా అయిందిరా, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అరే గుత్తా కింద 100 మంది పంపురా అంటే సమజైతలేదా? అది అరే దేడి దిమాగ్ సాలే, గిడ పోరగాల్సి వస్తుంటే నువ్వేమరా పీకుడుగా లేక గుర్రం ఎక్కి తమాషా చూస్తున్నావు? తెల్ల ఉష్కెలా ఉరికిచ్చి ఉరికిచ్చి చంపుతా బిడ్డా. కాలభైరవ అనుకుంటున్నావేమో. గణేష్ గద్దలకొండ గణేష్ ఈడా,
తోడ్కలు తీస్తా బిడ్డా. ఏంటి సార్ ఇది, ఏంటిది? మగతీరాలో గద్దలు కొండ గణేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? నా స్టైల్లో చెప్పమన్నావుగా, నా స్టైల్లో చెప్పినా మరి చూడు, పోరగానంత విజిల్ ఎట్లా ఇస్తురు. నీదే బేకార్ దిష్ట. రెడీ రెడీ. అరే షారుఖాన్ షారుఖాన్ కాదు, షారుఖాన్ కాదు, షేర్ఖాన్, షేర్ఖాన్, షేర్ఖాన్. మీకు కొంచెం యాక్టింగ్ ట్రైనింగ్ అవసరం. ముని మాణిక్యం అని సీనియర్ యాక్టింగ్ టీచర్ ఉన్నారు, రమ్మంటాను. గణేష్ కదా, మేము ఉంటాం కదా, మేము యాక్టింగ్ నేర్చుకుంటాం, గణేష్ తోడుగా ఉంటాం. అవునరా, నేను జాయిన్ అవుతాను. నాకు అవసరం లేదనుకో, బట్ లైఫ్ ఇస్ నెవర్ ఎండింగ్ లెర్నింగ్, సో ఐ విల్ జాయిన్. సరే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి, కానీ మాస్టర్ ఓకే అన్నాకే షూటింగ్ వెళ్తాం. అంటాడు అంటాడు, ఎందుకన్నాడు? అనకపోతే అనిపిస్తాం. ఇంట్రడ్యూసింగ్ వన్ అండ్ ఓన్లీ ముని మాణిక్యం సార్, యువర్ యాక్టింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. ఏంటి, దండం పెట్టాను అనుకుంటున్నారా? యాక్షనం. సో మై డియర్ బాయ్స్, ఈ ప్రపంచం అనే రంగస్థలంలో మనందరం నటులమే. రంగస్థలంలో రామచరణ్ కదా, మధ్యలో మేమెట్లు వచ్చినాం? షట్ ఎవర్ మౌత్ అని లిసన్ అప్ ఓకే. ఇడియట్ స్కౌండ్రల్ రాస్కల్, హౌ డేర్ యు, నా ముందే సిగరెట్ కలుస్తావా? రా, నిన్నే రా. ఎంత ధైర్యం రా, నా ముందే సిగరెట్ కలుస్తావు. గణేష్ సార్ ప్లీజ్ వదిలేండి, ప్లీజ్. తప్పైంది పంతులు, క్షమించండి. రేయ్, పాఠాలు అయ్యేంత వరకు పంతులు నిడిచిపెట్టు. అంటే పాఠాలు అయ్యి చంపేస్తారా? ప్లీజ్ గణేష్ గారు, అంత పని చేయకండి సార్, మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. భయపడ్డాను అనుకున్నారా? భయానక రసం యాక్ట్ చేసి చూపించా, భయపడేవాడు నటుడే కాదు. నువ్వు ఎంతమందిని భయపడతావురా? 10, 100, 1000, ఇక్కడ లక్షల కోట్ల మందిని ఎంటర్టైన్ చేస్తున్నాం. ఎన్ ఆర్టిస్ట్ ఇస్ మోర్ పవర్ఫుల్ దన్ ద ఫ్యాక్షనిస్ట్, ఓకే? కానీ నువ్వు ఏసేస్తాను అప్పుడు కాదు. సో యువర్ క్లాసెస్ స్టార్ట్ 4 AM in the morning. పొద్దున్న 4 గంటలకు మీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతాయి. అబ్బో, తెల్లారు 4 గంటలు అంటే కష్టం సార్. 4 గంటలకు కష్టం అయితే 3 ఇంటికి వచ్చాయి. షార్ప్ 3 AM. గాట్ ఇట్? గాట్ ఇట్ సార్. దిస్ ఇల్లిటరేట్స్ డిడెంట్ గెట్ ఇట్ సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. మూసుకుని 3 ఇంటికి వచ్చాయి. గాట్ ఇట్? ఎస్ సార్. యా? ఎస్ సార్. యా? యా. గుడ్. ఓకే సార్. Now, slow motion. Excellent, right, Nikala? Kopam. Baga kopam. Naa kopam kawali. Baga kopam kawali. Kannulu kochu kopam kawali. Hey! Hey, cool, cool, cool. It's okay, it's okay. Sir, cool. You okay? Karuna, no anger. Karuna, Karuna. Peace. Love, love. Veelandaro mana Telugulo top villains. Kondariki language kuda raadu. But they know body language. Anduke success ayyaru. Shivajirao Gaikwad. మహారాష్ట్రలో పుట్టాడు, కర్ణాటకలో కండక్టర్ అయ్యాడు, తమిళనాడు సూపర్ స్టార్ అయ్యాడు. అతను భాష కోసం వెతుక్కోలేదు, భాషే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. అందుకే భాషా సినిమా తీశారు సార్. అభి, కెన్ యూ హ్యాండిల్ దిస్? షూర్ సార్. ఇటారా. ఎస్. భాష, లాంగ్వేజ్, భాష, సినిమా, భాష,
లాంగ్వేజ్. రజనీకాంత్ రజనీకాంత్ చిచి సినిమా సినిమా కూర్చో. థ్యాంక్ యూ సార్. సో బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ కోసం సింపుల్ గా చిన్న వర్డ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కానీ వీడు ఎక్కువ చేస్తుండు ఇప్పుడు కాదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. సింపుల్ ఫార్ములా మీకు అందరికీ తెలిసే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అభి సార్ లెట్స్ బిగిన్ ద షో. ఆవేశం. ఏ ప్లస్ ది హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. కామం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. శోకం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. సో గైస్ ఈ రోజు నుంచి కాఫీ కావాలన్నా కారం దోశ కావాలన్నా వాకప్ చేయాలన్నా వార్నింగ్ ఇవ్వాలన్నా పబ్లిక్ అయినా పడగదైనా ఈ ఫార్ములానే మీరందరూ ఫాలో అవ్వాలి. త్వరగా తేల్చు అదా నేనా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి టూ ఏబి. బేరం తేల్చరా అంటే తింగర్ మాట్లాడరా తింగర్ సచ్చినాడు. హోల్ స్క్వేర్. నాకు అర్థమైందక్క హోల్ స్క్వేర్ అంటే హోల్ సేల్ గా ఇద్దరిని కలిపి ఒకే రేటుకు రమ్మంటున్నాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ జాక్ ఏంజిల్ వెంట్ ఆఫ్ ది హిల్ అయితే ఏంటన్నా పైసలన్నా. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. అర్థమైందన్నా ఎల్లన్నా. ఈ చదివేదో చిన్నప్పుడు చదువుకొని ఉండి ఉంటే నువ్వు ఆ పని నేను ఈ పని ఎందుకు చేసేవాళ్ళవరా. పొద్దున్న హోల్ స్కోర్ కార్డ్ దొరికాడు ఎదవన్నారా. ఇవి మీ కోచింగ్ రిజల్ట్స్. లిస్ట్ లో ఫస్ట్ కొండమల్లి. బలజయ్య. కాంతయ్య. ఇక్కడే ఉన్నా. కాశీ. సూరి. గుండప్ప. సాంబా. కేకే. శాశయ్య. యాదన్న. సోముడు. శ్రీహరి. అభి సార్ వీళ్ళందరినీ సాకిరేలో బండకే సూదికినా మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ పలకది ఎదవలకి. షూటింగ్ దర్దాపల్లో కూడా రాకూడదు. పంచుడిన్ ఫేస్ మోరన్స్. ఇకపోతే గణేష్ అంటేనే ఫెరోషియస్. ఈజ్ రెడీ నౌ యు కెన్ స్టార్ట్ షూటింగ్. ఏం రో మచ్చ దుడుస్తున్నావు. డైరెక్టర్ గారు కవర్ చేయమన్నారు సార్. ఫస్ట్ సినిమా డైరెక్షన్ కదా గొంతెమ్మ కోరికలని కోరతాడు. మనం ఎందుకు ఇస్తామండి ఎంతమంది డిబ్బీగా చూడలేదు. అదే కదా బాగా చెప్పాడు బాబాయ్. ఇట్రా నేను రా బాబాయ్. ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేద్దుకని రా. నేను అవును బాబాయ్. యాక్షన్ చెప్పి ఆశీర్వదించు బాబాయ్. తీసుకో బాబాయ్. ఎస్కే ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 9 ముహూర్తం షాట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ బాబు. గణేష్ గద్దల కొండ గణేష్ ఏమంటావు.
రా, ఈ జీవితానికి చాలు చాలు. కొత్తగా రైటర్ కదా, చుట్టేస్తున్నట్టు ఉన్నాడు. దీనికి ఏం తక్కువ లేదు. వెల్కమ్ రైటర్ సార్. చాలా మంచి క్యారెక్టర్, బాగా చేయాలి. అంతే, రైటర్ను కదా యాక్టర్ను చేశారు, మీరే చేయించుకోవాలి. ఎవడాడా? బాంబే విలన్ సార్, డైలాగ్ నేర్చుకుంటున్నాడు. బాంబే విలన్లకు డైలాగులే ఉంటాయి. ఎవడు రావాడు, ఎక్కడి చూచాడు, ఏ సీట్ రావాడి? ఇంతేగా, ఎవడు రావాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, యాక్సిడెంట్ రావాడి చెప్పలా. ఇంతే రాసేది మేమేగా. సార్ నెక్స్ట్ షాట్ మీదే, మీరు రెడీ అవ్వండి. ఓకే ఓకే ఓకే. మేడం షాట్ రెడీ. మ్యామ్ నేను రెడీ కాదు, వెయిట్ చేయండి. వాల్మీకి ఒక మామూలు మనిషి మహర్షి అయి రామాయణం రాశాడు. మన సినిమాలో ఒక కరుడు కట్టిన మనిషి కళాకారుడయ్యాడు. అందుకే మన సినిమాకి వాల్మీకి అనే టైటిల్ అనుకుంటున్నాను. ఋషుల పేర్లు సత్రాలకి స్కూళ్ళకి పెట్టుకోవాలి, సైన్మాల కాదు. ఈ సైన్మాకి మంచి టైటిల్ చెప్పిన వానికి మంచి దావత్ ఇస్తారా బాయ్? అయితేనా గేట్ తలిపోచమ్మ గుడి ఎట్లున్నానా? అరే కాంతయ్య, జర్షే పోషమ్మ నిడిచిపెట్టు, ఇంకేమో చెప్పుండ్రా. గణేష్ గద్దలు కొండ. గణేష్ గణేష్ ఆల్రెడీ వెంకటేష్ సినిమా వచ్చిందన్నా, సిటీ మార్ ఎలా ఉంది? గణేష్ అన్న స్క్రీన్ మీద కనబడితే ఎవడైనా సిటీ మార్. జబర్దస్త్ ఉంది. ఏ డైరెక్టర్, ఇదే టైటిల్ ఫిక్స్ అయిపో, సిటీ మార్. సిటీ మార్ ఏంటి? వాల్మీకి అని పెడితే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఆయన గొప్పదనం తెలుస్తుంది. డైరెక్టర్ సాబ్, ఈ తరం పిల్లలకు తెలవాల్సింది గణేష్ అన్న గొప్పతనం. అనా నేనైతే సిటీ మార్ ఫిక్స్. అభి, ఓ సినిమా తీయాలంటే ఇంత కష్టపడాలా? సారీ అభి, నీ కష్టం తెలియక నేనేదేదో మాట్లాడాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నా కష్టంతో పాటు నా మనసు కూడా అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నీ మనసు తెలుసు కాబట్టే నీ దగ్గరకు వచ్చా. ఎంత చెప్పరా.